సార్, మహారాష్ట్ర హర్యానా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మొదటి నుంచి కూడా మనం ఇంతకు ముందు డిస్కషన్స్లో కూడా చాలా సందర్భాల్లో మీరు చెప్పారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఆ తర్వాత ఒరిజినల్ ఫలితాలు చాలా వ్యత్యాసం కనబడుతున్నట్టుగా ఉంది. అండ్ భారతీయ జనతా పార్టీ అంత అనుకున్న మేర పర్ఫామ్ చేయలేదేమో అనే ఈ నంబర్స్ కనబడుతున్నాయనే ఒక విశ్లేషణ. మీరేం చెప్తారు? వాస్తవం మనం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకున్నాం, రెండు చోట్ల కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జిట్ పోల్ యొక్క రీసెర్చ్ మెథడాలజీలో ప్రాబ్లం ఉంది వాళ్ళది. దానివల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని మనం ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు గడిచిపోయినాయి కాబట్టి మనం అనలైజ్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనేది అంచనా వేసుకోవడానికి మనకి కొంత అవకాశం వచ్చింది. మొట్టమొదటిది బీజేపీ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే చిన్న యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా ప్రిపరేషన్ అంతే ఉండాలి. బీజేపీ ఏదో ఒక స్టేజ్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో మీకు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికలను మీరు అధ్యయనం చేసినట్లయితే ఇదేదో ఆర్థిక మాంద్యము లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఈ కారణాలు కావు. పోల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి. 15 రెబెల్స్ గెలిచారు బీజేపీకి. ఓకే, 15 రెబెల్స్ అంటే బీజేపీకి 102 సీట్లో 101 సీట్లో వచ్చినాయి. ప్లస్ 15 లెక్కేసుకున్నట్లయితే మీకు లాస్ట్ టైం వచ్చినటువంటి నంబర్కి ఈసారి వచ్చినటువంటి నంబర్కి పెద్ద తేడా లేదు. 6-7 సీట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి 15 పార్టీ రెబెల్స్, ఉదాహరణకి భయందర్ కాన్స్టిట్యున్సీ, భయందర్ కాన్స్టిట్యున్సీలో అమ్మాయి పేరు గీతా జైన్, షీ వాజ్ బాంబేస్ ఫార్మర్ మేయర్. ఓకే, ఆమె టికెట్ అడిగింది. ఆమెకి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకుండా వేరే ఒక వ్యక్తికి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు. హీ వాజ్ హ్యూజ్లీ అన్పాపులర్, చాలా అన్పాపులర్ అతను. కాబట్టి చాలామంది అతనికి ఓటు వేయడానికి బదులు గీతా జైన్కి ఓటేశారు. గీతా జైన్ 1/20,000 ఓట్స్. కాంగ్రెస్కి అనుకూల వైఖరి ఉన్న హర్యానాలో కూడా బబితా ఫొగాట్కి ఇచ్చారు. అవును, ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీజేపీ అతనే గెలిచాడు. కాబట్టి 15 స్థానాలలో రెబెల్స్ ఇక్కడ గెలవడం, 6 స్థానాల్లో రెబెల్స్ అక్కడ గెలవడం, కరెక్ట్. సో లాస్ట్ టైం బీజేపీకి 47 సీట్లు వచ్చినాయి, ఈసారి 41+6 మీరు లెక్కేసుకుంటే 47 సీట్లు వచ్చినాయి. పోయినసారి బీజేపీకి క్లోజ్ టు 130 దాటినటువంటి సీట్లు వచ్చినాయి, ఈసారి దేవర్ 102+15 రెబెల్స్. సో టికెట్లు ఇచ్చే విషయంలో గెలుపు గుర్రాలకు బదులు వేరే కన్సిడరేషన్స్ పనిచేయటం అనేది ఇది పార్టీ యొక్క మేనేజ్మెంట్లో పొరపాటు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది, మహారాష్ట్ర వరకు వచ్చినట్లయితే, హర్యానా కన్నా కూడా మహారాష్ట్రలో వచ్చినట్టయితే, మాజీ మంత్రి వినోద్ తావడేకి టికెట్ ఇవ్వలేదు, ఆయన కుమార్తెకి టికెట్ అడిగినా ఇవ్వలేదు. ఏకనాథ్ ఖడ్సే చాలా పవర్ఫుల్ మినిస్టర్, సీనియర్ నాయకుడు, ఓటమి ఎరుగనటువంటి బీజేపీ నాయకుల్లో ఆయన ఒకడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, పక్కన పెట్టారు. మరో ఇద్దరు మంత్రులు, బావన్ కులే అతని పేరు, అంటే 52 కులాలు అన్నది ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు బావన్ కులే, ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఇంకొక మంత్రి ఉన్నారు, సుధీర్ ముంగంటివార్. వీళ్ళిద్దరికీ ఇవ్వకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు నితిన్ గడ్కరీ. వేర్ వాజ్ నితిన్ గడ్కరీ ఇన్ ద క్యాంపెయిన్? సో ఒకే సమయంలో మీరు ఏకనాథ్ ఖడ్సేని పవర్ఫుల్ లీడర్, చీఫ్ మినిస్టీరియల్ యాస్పిరెంట్, ఇద్దరు చీఫ్ మినిస్టీరియల్ యాస్పిరెంట్స్ని పక్కన పెట్టారు, ఒక కేంద్ర మంత్రిని పక్కన పెట్టారు, వాళ్ళ మనుషులకు టికెట్లు ఇవ్వలేదు. నాగపూర్ వంటి ప్లేస్లో, నార్త్ నాగపూర్ ఉంటుంది, నార్త్ నాగపూర్ ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ కంచుకోట అనమాట. అక్కడ నార్త్ నాగపూర్ నుంచి ఈసారి బీజేపీ 20,000 ఓట్లతో ఓడిపోయింది. ది రీజన్ ఏంటి విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మల్కాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది, చైన్సుక్ సంచేతి ఈజ్ అ బీజేపీ క్యాండిడేట్, హీ హాస్ బీన్ విన్నింగ్ ఫ్రమ్ 1985. ఓకే, హీ హాస్ లాస్ట్ దిస్ టైమ్. ఓకే, సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడో పోల్ మేనేజ్మెంట్లో దెబ్బతిన్నారు. క్యాండిడేట్ సెలెక్షన్లో కానీ, క్యాండిడేట్లను ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఉన్నటువంటి అసంతృప్తులను దగ్గర తీయటంలో కానీ, మీరు పేపర్ జాగ్రత్తగా చదివి ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందు రోజు శరద్ పవార్ది ఒక స్టేట్మెంట్ వచ్చింది,
ఎలక్షన్ రిజల్ట్ అంటే 23 అక్టోబర్ నాడు శరద్ పవార్ స్టేట్మెంట్, బీజేపీ రెబెల్స్ వల్ల మునిగిపోబోతోంది అని చెప్పాడు ఆయన. మనకి ఆ టైంలో రకరకాల ఎగ్జిట్ పోల్స్ అవి చూసి ఉన్నాం కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు, కానీ బీజేపీ ఈజ్ గోయింగ్ టు సింక్ బికాస్ ఆఫ్ ద రెబెల్స్ అన్నాడు. సో క్యాండిడేట్ సెలక్షన్ పైగా చెప్తున్న దాంట్లో సార్, మీరు ఇవన్నీ మాట్లాడు అంటే మీరు నితిన్ గడ్కరీ పాత్ర గురించి మీరు మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఒక అది గత కొంతకాలంగా ఉన్న మాటే, దాని ఆ ప్రచారం విరివిగా జరిగింది ముఖ్యంగా 2019 ఎలక్షన్స్కి ముందు. ఏంటంటే నితిన్ గడ్కరీ రేపొద్దున ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా ఉండబోతున్నారు, మా మోదీని వ్యతిరేకిస్తున్న అనేక పక్షాలు నితిన్ గడ్కరీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాయి అనే ఒక మాట చాలా ప్రచారంలోకి వచ్చిందండి. అదే రీజనా ఇప్పుడు నితిన్ గడ్కరీని పక్కన పెట్టడం అనే ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అదొక్కటే అయి ఉండకపోవచ్చును, ఆయన నేషనల్ లెవెల్ రాజకీయాల్లో ఉండడం కావచ్చును, లేకపోతే ఓవరాల్ స్ట్రాటజీలో దేవేందర్ ఫడ్నవీస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అన్నటువంటి అభిప్రాయం కావచ్చును. ఎందుకంటే అతను టూ పవర్ సెంటర్స్ అక్కర్లేదు, రెండు పవర్ సెంటర్స్ ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చి ఉండొచ్చును. నితిన్ గడ్కరీ కూడా విదర్భకు చెందినవాడే, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విదర్భకు చెందినవాడే కావడం వల్ల పర్హాప్స్ ఒక సింగిల్ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ ఉండడం మంచిదని అనుకుని ఉండొచ్చును, వాట్ ఎవర్ ద రీజన్. కానీ ఇది మనకి గ్లేరింగ్గా కనిపిస్తుందంటే 15 రెబెల్స్ ఎన్నికయ్యారంటే మీ టికెట్ సెలెక్షన్లో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. మీకు అక్కడ హర్యానాలో 90 సీట్లలో 6 రెబెల్స్ నెగ్గారు. 6 రెబెల్స్ నెగ్గారంటే దాని అర్థం ఏంటంటే మీకు 90లో 6, 288లో 15, ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ రేషియో. చాలామంది విశ్లేషకుల దృష్టికి రానటువంటి విషయం ఇది. ఓకే,